हेलो अंडी, वेलकम बैक टू अवर ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి థర్స్డే మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ 7 to 10 వరకు ఈ వీడియో. ఇక్కడ వచ్చి మార్నింగ్ లేవగానే వంటగదిలోకి వచ్చి టిఫిన్ చేయాలి కాబట్టి టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు ఉప్మా వేస్తున్నాను. మార్నింగ్ పొద్దున్నే లేస్తే పనులు అనేవి స్పీడ్ స్పీడ్గా అవుతాయి, చక్కగా వీడియో తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది. లేట్గా లేచామంటే ఇలా మొత్తం హడావుడి హడావుడిగా స్పీడ్ స్పీడ్గా చేయాల్సి వస్తుంది. సో లేట్గా లేచాను కాబట్టి మొత్తం స్పీడ్ స్పీడ్గా అనేది చేస్తున్నాను. వీడియో స్పీడ్గా అలా పోతుందన్నమాట. ఇక్కడ ఉప్మా అనేది అయిపోయింది. ఉప్మా పల్లె చట్నీ. ఈరోజు వచ్చి మా ఇంట్లో టిఫిన్ కథ. ఇంకా వచ్చి ఇక్కడ ఉప్పు చేప కర్రీ వండుదామని ఉప్పు చేపలు అనేవి. ఉప్పు చేపలు ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం ద్వారా ఏంటంటే ఉప్పు చేపలు కొన్న పొట్టు మొత్తం ఈజీగా మనం ఎక్కువ రుద్దవలసిన అవసరమే లేకుండా దాని అంతటా అదే ఊరికే వేళ్ళతో అలానగానే వచ్చేస్తుంది. కాబట్టి వేడి నీళ్ళతో ఎప్పుడైనా సరే మనం నానబెట్టుకొని వాష్ చేసుకోవాలి. దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా ఉప్పు చేపల్లోకి మనం చక్కగా దోసకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుందామని మొత్తం తీసుకున్నాను. వీడియోస్ తీస్తూ వంట చేయాలంటే చాలా ఇష్టంగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది, కానీ తప్పదు కదా. మనమేమి స్పెషల్గా వీడియోస్ కోసం ఏమీ చేయట్లేదు కదా, మనం చేసే పని వీడియోస్లో చూపిస్తున్నాము. సో ఇది తప్పేం కాదని నేను అనుకుంటున్నాను. తీస్తున్నాను స్పీడ్ స్పీడ్గా. ఎంత స్పీడ్గా చేసినా పనులు అనేవి అవ్వవు. పనులు అనేవి మొత్తం అయ్యేసరికి 1 అవుతుంది, ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. అప్పటి వరకు వీడియో షూట్ చేసుకుంటూ పనులు చేసుకోవాలంటే చాలా కష్టమే, బట్ వీడియోస్ చేయాలి కాబట్టి తప్పదు. వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అన్న పట్టుదల ఉంటే చక్కగా ఇష్టంగా వీడియోస్ తీసుకుంటూ పనిని కూడా ఇష్టంగా చేసుకోవచ్చు. ఏ పనైనా కష్టం లేనిది అవ్వదు కదా. కష్టమైన ఇష్టంతో చేస్తే పనులు అనేవి ఈజీగా అయిపోతాయి, సక్సెస్ కూడా అవుతాము. కష్టంగా ఉందని మధ్యలో ఆపేస్తే అందరితో అది ఆగిపోతుంది. కాబట్టి కష్టమైనా సరే అలా ముందుకు వెళ్తూ ఉండాలి, చేసుకుంటూ అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ వంట అనేది చేస్తున్నాను. ఉప్పు చేపలు వేస్తున్నాను. వ్యూస్ రావట్లేదు కదా, సబ్స్క్రైబులు రావట్లేదు కదా అని చెప్పి మధ్యలో ఆపేయకూడదు. ఇంట్రెస్ట్ అనేది కోల్పోకూడదు మనం. అవి వచ్చే టైంకి ఎలా వస్తాయి, మనం వీడియోస్ చేసుకుంటూ పోవాలి అన్నది నా ఉద్దేశం. సో నేను అలాగే వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను, నా పని నేను చేస్తున్నాను. మీకు అంతా దేవుడు దయ.
ఇక్కడొచ్చి మజ్జిగ చేద్దామని పెరుగు మిక్సీ వేసుకోవాలి పెరుగు మిక్సీ వేసుకోవడం వల్ల ఏంటంటే వెన్నపూస అనేది ఈజీగా వచ్చేస్తుంది కొంచెం మనం ఎక్కువ మజ్జిగ కవ్వంతో చిలికే పని లేకుండా మిక్సీలో వేసుకోవడం ద్వారా ఏంటంటే ఈజీగా ఒక 2 మినిట్స్లో వచ్చేస్తుంది సో నేను అదే ఫాలో అవుతాను ఇదివరకు ఒక చేతులు ఇరిగిపోయేలాగా మజ్జిగ కవ్వంతో చిలికేదాన్ని నేను ఇలా యూట్యూబ్ వీడియోలో చూసే మిక్సీలో వేసి వెన్నపూస అనేది తీసుకున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది అవన్నీ ఒక 1 వీక్ నుంచి తీసినవి కర్రీ అనేది అయిపోయింది దోసకాయ ఉప్పు చేప ఈరోజు వచ్చేసి ఆ వెన్నపూసను కూడా నెయ్యి చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఆ వెన్నపూస అనేది బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి వెన్నపూస కూడా కరగబెడదామని అనుకుంటున్నాను కర్రీ అనేది అయిపోయింది ఇక్కడ వచ్చి వెన్నపూస కరగపెట్టడానికి ముందుగా వాటిని కడుక్కోవాలి వాష్ చేసుకున్న తర్వాతే వాటిని కరగబెట్టాలి ఎందుకంటే మనం మజ్జిగలో నుంచి తీస్తాం కాబట్టి కొంచెం 1 వీక్ నుంచి ఎలా ఉంటుంది కాబట్టి వెన్నపూస అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి వెన్నపూస అనేది కడుక్కొని మనం చక్కగా కరగబెట్టుకుంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది ఇక్కడ వెన్నపూసను కరగబెట్టుకుంటున్నాను మనం దగ్గరుండి వెన్నపూసను కరగబెట్టుకోవాలి ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టి ఆ వెన్నపూస అనేది కరిగేదాకా హైలో పెట్టి కరిగించుకోవాలి అది మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి మొత్తం మనం హైలో పెట్టుకొని మరిగించుకుంటే ఏంటంటే అదంతా కింద అడుగంటి మాడిపోతుంది కాబట్టి గడ్డలు కరిగే వరకు హైలో పెట్టుకొని అది తెరులుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ దీన్ని కరిగించుకున్నట్టే నెయ్యి అనేది మాడకుండా బాగా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది మరుగుతుంది ఇది బాగా తెరిలితే నెయ్యి అనేది బాగా బాగుంటుంది మంచి వాసన వస్తుంది మనం ఎప్పుడైనా వెన్నపూసను కరిగించుకునేటప్పుడు వాష్ చేసుకొని కరిగించుకోవాలి అది చూడండి అది మొత్తం వైట్ మొత్తం కరిగిపోవాలి అప్పుడే మనకు నెయ్యి అనేది పూర్తిగా ప్రిపేర్ అవుతుంది హైలో పెట్టి తొందరగా అయిపోవాలని హైలో పెట్టి చేసుకున్నామంటే మొత్తం మాడిపోతుంది అలానే పొయ్యి మీద పెట్టేసి మనం వేరే పనులు చూసుకుంటే కూడా నెయ్యి అనేది మాడిపోయింది మాడి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చి కొంచెం కరేపాకు కొంచెం మెంతులు వేసుకోవాలి అవి వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా తిప్పుకొని కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా మరిగించుకోవడం ద్వారా ఏంటంటే నెయ్యి అనేది చక్కగా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది నెయ్యి కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి అలా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా మనం స్టవ్ ఆపేసుకున్నట్టయితే నెయ్యి అనేది అయిపోయినట్టే ఈ విధంగా ఇంట్లో చక్కగా మనం చేసుకునే నెయ్యి అయితేనే మంచిది బయట నెయ్యి మనం తెప్పించుకొని వాడుకునే కంటే మనంతట మనం చేసుకునే నెయ్యి అయితేనే ఆరోగ్యానికి మంచిది చక్కగా దీన్ని వడగట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు అన్నిటిలోకి అంతే నెయ్యి అనేది చాలా ఈజీ కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేసి దగ్గరుండి కాచుకోవాలి నెయ్యిని చూసారా అంత నెయ్యి వచ్చిందో అది 1 వీక్ నుంచి తీసినది మనం ఇంట్లో నుంచి తీసుకునేదే చక్కగా స్వచ్ఛమైన నెయ్యి బాగుంటుంది టేస్ట్ కూడా అయిపోయింది ఇక్కడ మా బాబుని బయట ఏం చేస్తున్నాడా అని చూస్తే ఇది ఇలా ఈ విధంగా ఆడుతున్నాడు అరుగులెక్కి
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.